అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ్య మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిం వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. ఎవరైతే అల్లా ధర్మాన్ని మానవాళికి అందచేయడానికి తమ సమస్తాన్ని ధారపోశారో, సహబా రది అల్లాహు అను అజ్మాయిన్ వారందరిపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కరుణ్య మరియు శుభాలు వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ కూడా ఇస్లాం అనేటటువంటి ఒక గొప్ప ధర్మాన్ని కానుకగా, గిఫ్ట్గా చెల్లించాడు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ పరిశుద్ధుడు. ఆ దైవం మనందరికీ కూడా అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అనే కలిమాను పఠించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాం ధర్మాన్ని ఆచరించేటటువంటి ఖురాన్ మరియు సహీ అహదీస్ గ్రంథాల వీళ్ళలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని అల్లా మీకు, నాకు, మనందరి కూడా ప్రసాదించాడు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం, ఈరోజు ఎంతోమంది సృష్టికర్త అయినటువంటి అల్లా ఎవరో తెలియక అల్లా యొక్క గ్రంథం ఖురాన్ మానవాళి కోసం దైవం పంపించాడు అనేటటువంటి విషయం తెలియక వారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అనేక రకాలుగా సృష్టికర్త అయినటువంటి దైవానికి సాటి కల్పిస్తూ, సృష్టి తాళను ఆరాధిస్తూ, షిర్క్ చేస్తూ, బిదఅత్ ధర్మంలో లేనటువంటి కొత్త పోకడల్లో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఖురాన్ మరియు అహదీసు గ్రంథాల వెలుగులో ఒక నిజమైనటువంటి విశ్వాసి ముస్లిం ఖురాన్ మరియు ప్రామాణికమైనటువంటి ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల వెలుగులో జీవితం గడపాలి అనేటటువంటి ఒక సత్యాన్ని తెలుసుకొని అల్హమ్దులిల్లా ప్రవక్త వారి సున్నత్ ప్రకారంగా నమాజ్ ఆచరిస్తూ, ప్రవక్త వారి సున్నత్ ప్రకారంగా రోజాలు, ఉపవాసాలు పాటిస్తూ, అదేవిధంగా ప్రవక్త వారి అడుగు జాడల్లో ప్రవక్త వారు చెప్పిన విధంగా ఖురాన్ని, హదీస్ని అర్థం చేసుకొని జీవితం గడిపేటటువంటి వ్యక్తుల్లో మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎన్నుకున్నాడు, మనకు హిదాయత్ సన్మార్గాన్ని ప్రసాదించాడు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప వరము, ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సంపాదన, మణి మాణిక్యాలు, వజ్ర వైడ్యూరాలు ఏది ఉన్నప్పటికీ కూడా హిదాయత్ ముందు అది సరితూగలేవు. ఎందుకంటే ఈరోజు మన దగ్గర డబ్బు ఉంటుంది, రేపు ఉండదు. మనం చూసాం కరోనా కష్టకాలంలో పెద్ద పెద్ద కోటీశ్వరులు సైతం రోడ్డు మీదకి వచ్చేసి భికారిగా మారిపోవడాన్ని మనం చూసాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, వారి పట్ల కూడా కరోనా ఏ విధంగా కబలించిందో, పూర్తి ప్రపంచం వ్యాపారాలు కుదేలైపోవడం మనం చూసాం. అలాంటి తరుణములో ఎంతోమంది ధనవంతులు రోడ్డు మీదకి వచ్చేసారు, ఎంతోమంది తమ యొక్క ఉపాధి, జాబ్స్, ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచ చరిత్ర మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడు కూడా కరోనా తన కబంధ హస్తాల్లో మానవుల్ని బంధించి నానా రకాలుగా మానవులు ఏ విధంగా సమస్యల్లో మునిగి ఉన్నారో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సమస్తము నశించిపోవలసినటువంటి విషయాలే. కుల్లు మన్ అలైహ ఫాన్ వయ బకావజహు రబ్బికతుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు, మహోపకారి అయినటువంటి నీ ప్రభు తప్ప. మిత్రులారా, హిదాయత్ సన్మార్గాన్ని అల్హమ్దుల్లా ఈరోజు మనం పొంది ఉన్నాం. ఎంతోమంది సన్మార్గం తెలియకుండా, ఇస్లాం తెలియకుండా, అల్లా ఎవరో తెలియకుండా, ఖురాన్ గ్రంథం ఏంటో తెలియకుండా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారి కోసం ఖురాన్ అంటుంది, వల్ ముషరికీన ఫీనారి జహన్నమ ఖాలిదీన ఫీహా, శాశ్వతమైనటువంటి నరకానికి వారు ఆహుతి అవుతారు. ఎవరైతే సత్య ధర్మాన్ని స్వీకరించకుండా, ధర్మం ఏంటో తెలియకుండా, వారు ఎవరైతే షిర్కుకు ఒడిగడుతూ ఎవరైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారో, వారు శాశ్వతమైనటువంటి నరకానికి ఆహుతి అవుతారని అల్లా ఖురాన్లో అంటున్నాడు. ఎంతోమంది ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు, అందులో కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా హిదాయత్ సన్మార్గం అనేది అల్హమ్దులిల్లా అల్లా మనకు ప్రసాదించాడు. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఎంతోమంది ధనవంతులు, ఎక్కువగా డబ్బు ఉన్నటువంటి వారు భయపడుతూ ఉంటారు.
గదిలో మంచి ఇంటీరియల్ డెకరేషన్ ఉంటుంది, గది నిండా చల్లటి ఏసీ వీస్తూ ఉంటుంది, కానీ నిద్ర పట్టదు, భయం భయం ఉంటుంది. నా సంపాదన ఏమైపోతుందో, నా ధనం ఏమైపోతుందో, ఎవరు వచ్చి నా సంపాదన దోచుకొని వెళ్ళిపోతారో. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా భయం చుట్టుకొని ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం భయం భయం. డబ్బున్న వ్యక్తి ఎక్కువగా భయపడుతుంటాడు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువగా భయపడుతుంటాడు, ఎక్కువగా సెలబ్రిటీస్ భయపడుతుంటారు. అనేక రకాలుగా భయం వారిని వెంటాడు వేటాడుతుంటుంది. కానీ విశ్వాసం ఏంటి? మనం నమ్మినటువంటి ధర్మం ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఆరు విషయాల్లో, అల్లాపై విశ్వాసం, పరలోకంపై విశ్వాసం, దైవ దూతలపై విశ్వాసం, దైవ ప్రవక్తలపై విశ్వాసం, దైవ గ్రంథాలపై విశ్వాసం, ఫఖద్దరహు తక్దీరా అంటే విధిరాతపై విశ్వాసం, నా విధిలో నా తలరాతలో ఏదైతే ఉందో అది మాత్రమే జరుగుతుంది అనేటటువంటి భరోసా కేవలం ముస్లింలకు, విశ్వాసులకు మాత్రమే అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఇలాంటి ఒక మనోధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనం అల్హమ్దులిల్లాహ్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనతో పాటు అల్లా ఉన్నాడు. మీరు ఇద్దరైతే మూడో వాడు అల్లా. ఎవరైనా ఏ విధంగానైనా మీ జాతిపై మిమ్మల్ని మీ విశ్వాసం పరంగా మీ ఈమాన్ పరంగా మిమ్మల్ని దౌర్జన్యం చేయవచ్చు, ఏదైనా ఇక్కడ జరగవచ్చు, కానీ పరలోకంలో ప్రతి విషయం కూడా అల్లా ముందు ప్రశ్నించబడుతుంది. అల్హమ్దులిల్లాహ్ మనకు ఈమాన్ విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ప్రసాదించాడు. అయితే మిత్రులారా, సోదరేమన్లు కూడా బహుశా నా ఈ ప్రసంగాన్ని వింటున్నారు, సోదరులు కూడా వింటున్నారు, వాట్సాప్ గ్రూప్స్లో మీరు బహుశా ఒక మెసేజ్ని విని ఉంటారు. అదేంటంటే, ఓ ముస్లిం నీ పయనం ఎటు, ఈరోజు ముస్లిం సమాజం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అంటే ఇది చాలా ఒక సముద్రం లాంటి అంశం. ఇది ఇందులో ఉపశాఖ అంశాలు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఒక విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావించబోతున్నాను, ఆ విషయం యొక్క పరిజ్ఞానం లేనట్లయితే మనం చేసే ఆరాధన, మనం చేసే నమాజులు, ఉపవాసాలు, జకాత్, సదఖా, ఫిత్రా ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా పరిగణించబడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ విషయాన్ని గనక మనం నిర్లక్ష్యం వహించినట్లయితే, నేను చెప్పబోయే అంశం గనక మనలో ఉన్నట్లయితే, ఆ చెడు ఆ కీడు మనలో ఉన్నట్లయితే, మనం చేసే ఆరాధన, మనం చేసే సమస్త నేకి మంచి పనులన్నీ కూడా వినాశనానికి గురైపోతాయి. రేపు తీర్పు దినం రోజు నరకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, ఖురాన్ హదీసు ప్రకారంగా మజీదులో నమాజ్ చేసేటటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా ఆ చెడు కనిపిస్తుంది. ఏ చెడు అయితే నేను మీ ముందు ప్రస్తావించబోతున్నాను, ఆ చెడు ఎలాంటి చెడు అంటే, ప్రవక్త వారు ఆ చెడుని ప్రస్తావిస్తూ ఆ గుణం గనక ఆ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు, అతడు నరక నివాసి అని చెప్పాడు. ఖురాన్లో ఆ చెడు గురించి సొంత సోదరుని మాంసం తిన్న దానితో సమానమని ఖురాన్ అంటుంది. బహుశా ఆ అంశం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం నమాజ్ చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం, దావా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, మనకు తోచిన మంచి పనులు చేసుకుంటూ ముందు వెళ్ళిపోతున్నాం, కానీ మన సంస్కరణ జరగట్లేదు. ఈ చెడు మనలో ఉండడం కారణంగా సొసైటీలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అదేవిధంగా ఇద్దరు స్నేహితుల మధ్య వైరం, శత్రుత్వం ఏర్పడుతుంది. ఒక మస్జిద్లో ఉన్నటువంటి ముసల్లీలు, ముఖ్తదీలు ఎవరైతే ఉంటారో వారి మధ్య విరోధ భావం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద సంస్థలే కొలాప్స్ అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి ఈ చెడు కారణంగా. ఆ చెడునే ఇస్లాంలో ఘీబత్ అంటారు, చాడీలు, పరోక్ష నింద. ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని కారుణ్యమూర్తి మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి అది ఎలాంటి చెడు, ఎలాంటి భయంకరమైనటువంటి చెడు అంటే, ఆ చెడు ఎంతగా మనలో ప్రవేశించింది, ముసల్లీలలో ప్రవేశించిందంటే, ఆ చెడుని మరు చెడుగానే భావించడం లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి తాగుబోతున్నాడు, అది చాలా పెద్ద తప్పు అండి, దాని యొక్క అవేర్నెస్, దాని యొక్క పరిజ్ఞానం మనలో ఉంది. అదేవిధంగా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు, అది తప్పండి అని మనము విశ్వసిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, ఒక వ్యక్తి వ్యాపారంలో కల్తీ చేస్తున్నాడు, ఇవన్నీ తప్పులు కూడా మనం ఎత్తి చూపిస్తున్నాము. కానీ మంచి మంచి వ్యక్తులు, ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తులు, ఆలీములు, దాయిలు, స్పీకర్లు, మదనీలు, హాఫేజులు, ఇమామ్లు, మొహజిన్లు, చివరికి ప్రతి ముసల్లి కూడా దాదాపుగా ఈ పాపంలో మనం పీకల వరకు మునిగిపోయి ఉన్నాం. ఈ పాపంలో ఎంతగా మునిగిపోయామంటే, ఇది పాపమా అండి, ఏం చెప్తున్నారు మీరు అనే ఆలోచన కూడా ఈరోజు సమాజంలో ఏర్పడిపోయింది. ఆ పాపం, ఆ ఘీబత్, ఆ చాడీలు, ఆ పరోక్ష నింద కోసం అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. మిత్రులారా, ఈ చెప్పే విషయం ముందుగా ఇది నా కోసం, తర్వాత మీకోసం.
కాబట్టి ఇది మనందరి కోసం. నేను ఇక్కడ ఉన్నటువంటి 200-300 మందితో మాట్లాడటం లేదు, నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో కూడా ఈ విషయాన్ని నేను వ్యక్తిగతంగా చర్చిస్తున్నాను. ఈ విషయాన్ని చర్చించే ముందు నేను నన్ను నేను చర్చించుకున్న తర్వాత ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం మనందరికి సంబంధించినటువంటి విషయం, దీనికి సంబంధించినటువంటి లోతు అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా మన మసీదుల్లో 2-3 గ్రూప్స్ ఎందుకు ఉన్నాయండి? మన మసీదులో ఒకరింటే ఒకరికి ఎందుకు పడడం లేదండి? మన సంస్థలు ఎందుకు విడిపోతున్నాయండి? మనలో ఐక్యత ఎందుకు ఉండడం లేదంటే గీబత్, చాడీలు చెప్పడం, పరోక్షంగా నిందించడం, ఇది ఎలాంటి పాపం? నేను చెప్పేటటువంటి విషయాలు ఒకవేళ మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఖురాన్ వాక్యాలు తర్వాత చదవండి. అల్లా సుబ్హాన తాలా ఖురాన్లోని సూర్య అల్ హుజరాత్ సూర నెంబర్ 49 ఆయత నెంబర్ 12 తెలియజేశాడు. విశ్వాసులారా, అతిగా అనుమానించడం మానివేయండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి, మీరు గూఢాచారులుగా వ్యవహరించకండి అని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తున్నాడు. విశ్వాసులారా, అతిగా అనుమానించడం మానివేయండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి, మీరు గూఢాచారులుగా వ్యవహరించకండి. మీలోని ఎవరు ఎవరిని పరోక్షంగా నిందించుకోరాదు. మీలోని ఎవరైనా మీ సొంత సోదరిని మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, దీనిని స్వతహాగా మీరే దీన్ని అసహించుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. అంటే మనం ఒక విశ్వాసిగా ఉండి, ఒక ముస్లింగా ఉండి, మన తోటి ముస్లిము గురించి చాడీలు చెప్పినట్లయితే, గీబత్ చేసినట్లయితే, పరోక్షంగా నిందించినట్లయితే, మీ సొంత సోదరుని మాంసాన్ని మీరు పీక్కు తిన్నట్లు. ఏ విధంగానైతే కొన్ని మనం చూస్తుంటాం కదా, కొన్ని కుక్కలు ఆ బయట తిరిగేటటువంటి కుక్కలు ఏం చేస్తుంటాయి, ఒక జంతువు చనిపోయిన జంతువుని లేదా జంతువుని వేటాడి అది పీక్కు తింటూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక జంతువు అదే జంతువు మాంసాన్ని కూడా పీక్కు తింటుంది. ఎందుకంటే వాటి విచక్షణ ఉండదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు, విశ్వాసులారా, మీ సోదరులు, మీ విశ్వాసులు, మీతో పాటు ఉండేటటువంటి ముస్లింల గురించి కనుక మీరు చాడీలు చెప్పినట్లయితే, మీరు కనుక పరోక్షంగా వారిని నిందించినట్లయితే, మీరు కనుక వారిని అతిగా అనుమానించినట్లయితే, మీరు కనుక గూఢాచారులుగా వ్యవహరించినట్లయితే, మీరు మీ సొంత సోదరుని మాంసాన్ని పీక్కు తిన్నట్టు అని ఖురాన్ వాక్యం తెలియజేస్తుందండి. అల్లాహు అక్బర్. అంటే ఇస్లాంలో ఘీబత్ అనేది, చాడీలు అనేది, సొంత సోదరుని మాంసాన్ని పీక్కు తిన్న దానితో సమానం. అంటే అది ఎంత పెద్ద పాపం! ఇలాంటి పాపం గురించి ఖురాన్లో మరే చోట ఎక్కడ కూడా ఈ విధంగా ఉపమానం ఇస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడ కూడా తెలియచేయలేదంటే ఆ పాపం ఏంటో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈరోజు అల్హమ్దుల్లా మనందరి మానవులందరి ధర్మం ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో చాడీలు చెప్పడాన్ని హరాముగా ఖరారు చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది, పాపంగా పోల్చడం జరిగింది. పాపాలన్నింటిలోకెల్లా షిర్క్ లాంటి మహాపాపాల తర్వాత ఒక పాపంగా చెప్పడం జరిగింది. ఆ పాపానికి పాల్పడిన వాడు, చాడీలు చెప్పినవాడు, పరోక్షంగా నిందించిన వాడు స్వర్గానికి కూడా వెళ్ళలేడని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సోదరులారా, ఇస్లాంలో అల్హమ్దులిల్లా 1400 సంవత్సరాల క్రితమే ఈ పాపం ఎంత భయంకరమైందో చెప్పడం జరిగింది. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. వారి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, వారి సహా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, వారి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బాబు, మీరు ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకోకండి, పని జరగదు, మన సంస్థ ముందుకెళ్ళిపోదు, ఇక్కడ వైరం ఏర్పడుతుంది, ఇక్కడ టార్గెట్స్ అనేవి మిస్ అయిపోతాయి, కాబట్టి మీరు చాడీలు చెప్పకుండా, ఒకరిని ఒకరు నిందించుకోకుండా, పరోక్షంగా దూషించుకోకుండా మీరంతా కలిసికట్టుగా పనిచేయండి అయ్యా అని ముస్లిమేతరులు కార్పొరేట్ సంస్థల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అల్లాహు అక్బర్. ఈరోజు జరుగుతుంది. కానీ 1400 సంవత్సరాల క్రితం మీలో ఐక్యత ఉండాలి అంటే, మీరు విభేదించుకోకుండా సోదర భావంతో సమైక్యంగా మీరు ముందు కొనసాగాలంటే, చాడీలు అనేవి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేశాడు. ప్రవక్త వారు 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని హెచ్చరించడం జరిగింది. చూడండి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు, రెండవ ఖలీఫా అగ్రగణ్యుడైనటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు రాత్రి సమయాల్లో గస్తీ చేసేవారు. రాత్రి సమయాల్లో ఆయన ఏం చేస్తారంటే పెట్రోలింగ్ చేసేవారు, గస్తీ చేసేవారు, తన పాలిత ప్రజలు ఎలా ఉన్నారు అని చూడడానికి. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏం చేస్తారంటే రాత్రి సమయాల్లో గస్తీ చేస్తూ పెట్రోలింగ్ చేస్తూ ఉండేవారు. అలా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, అలా గస్తీ చేస్తున్నప్పుడు ఒక ఇంటి ముందు నుండి సంగీతం వినిపించింది, మ్యూజిక్ వినిపించింది. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఇంటి యొక్క పిట్టగోడ దూకి ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆ ఇంట్లోకి ప్రవేశించారు.
ప్రవేశించగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి సంగీత వాయిద్యాలు ఆ మ్యూజిక్తో అతడు డ్యాన్స్ చేస్తున్నాడు, లేడీస్తో పాటు స్త్రీలతో పాటు అతడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఉమర్ రది అల్లాను వారు చూసేమన్నారంటే, ఓరి దైవధికారి, ఓరి దుర్మార్గుడా, నువ్వేం చేస్తున్నావు అని ఆ వ్యక్తిని ఉమర్ రది అల్లాను వారు గద్దించడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఓ ఉమర్, ఓ విశ్వాసుల నాయక, ఓ అమీరుల్ మొమినిన్, ఓ ఖలీఫా, నేను ఒక తప్పు చేస్తే మీరు రెండు తప్పులు చేశారు అని ఆ వ్యక్తి అన్నాడు. ఉమ్మర్ రదిల్లాహు అన్హు వారు ఆశ్చర్యానికి గురైపోయారు. నేనేం చేశాను అంటే, మీకు తెలియదా ఇతరుల ఇండ్లలోకి అనుమతి లేనిదే ప్రవేశించకూడదని, అదేవిధంగా ఒక ఇంట్లోకి మీరు ప్రవేశించేటప్పుడు సలాం చేసి రావాలని మీకు తెలియదా అని చెప్పారు. ఖురాన్లో సూరే 100 సూర నంబర్ 24 ఆయత నంబర్ 61లో, విశ్వాసులారా మీరు ఇండ్లలోకి ప్రవేశించేటప్పుడు మీరు సలాం చేసి ప్రవేశించండి అని ఖురాన్లోని సూర 100 సూర నంబర్ 24 ఆయత నంబర్ 61లో ఉంటుంది. అదేవిధంగా ఖురాన్లో మీరు మీ ఇండ్లలోకి తప్ప ఇతరుల ఇండ్లలోకి ప్రవేశించకండి. ఒక సామాన్య వ్యక్తి అతడు వ్యక్తిగతంగా తప్పు చేస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి అమీరుల్ మొమినీన్ ఖలీఫాను ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆశ్చర్యపోయి అమీరుల్ మొమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత ఒక ధార్మిక సమావేశంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రసంగిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ సమావేశంలో ఆ వ్యక్తి కనిపించాడు. ఏ వ్యక్తి అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారితో ఈ విధంగా సంభాషించడం జరిగిందో ఆ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కనిపించగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, ఆ వ్యక్తిని పిలిచారు, దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచేమన్నారంటే, అమీరుల్ మొమినీన్ ఉమర్, విశ్వాసుల నాయకుడైనటువంటి ఉమర్ రదియల్లాహు వారు పిట్టగోడ దూకి లోపలికి ప్రవేశించాడని నువ్వు నా గురించి అయితే ఎవరికి చెప్పలేదు కదయ్యా అని ఉమర్ రదియల్లాహు వారు అడుగుతున్నారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ ఉమర్, ఓ ఖలీఫా, నేను ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు అలా దూకి వచ్చారో మీ భయానికి నేనేం చేశానంటే, నేను తాగుడు మద్యాన్ని డాన్స్ చేయడాన్ని చెడు పనులన్నీ కూడా నేను వదిలివేశాను, ఒక మంచి వ్యక్తిగా ఇక్కడ మారిపోయాను అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలా చేశారు అని పబ్లిక్లో ఆ వ్యక్తి చెప్పవచ్చు, కానీ ఆ వ్యక్తికి తెలుసు ఇది వ్యక్తిగత విషయము, పబ్లిక్లో సమాజంలో ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకెళ్లకూడదు, చెప్పకూడదు, నరులో నవ్వుల పాలు చేయకూడదని వారికి తెలుసు. అదేవిధంగా ఉమర్ వారు కూడా ఎవరి ముందు కూడా ఈ విషయం, ఈ ప్రస్తావన చేయలేదు. ఆ వ్యక్తి విషయం చెప్పుకుంటూ ఏమన్నాడంటే, ఉమర్, నేను మారిపోయాను, నేను మారిపోయాను, నేను మద్యాన్ని త్రాగడం లేదు, అదేవిధంగా స్త్రీలతో ఇలా డ్యాన్స్ చేయడం ఇలా చేయడం లేదు, కానీ నాకు ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే, మళ్ళీ మీరు నా పిట్టగోడ దూకి ఎప్పుడు మా ఇంట్లోకి వస్తారేమో అనేటువంటి భయం నన్ను వెంటాడుతుందని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఆ వ్యక్తి చేసినటువంటి పని వాస్తవంగా అది తప్పు అయినప్పటికీ కూడా అతడు బహిరంగంగా చేయడం లేదు, వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా అది తప్పే. ఆ తప్పుని ఉమర్ రదియల్లాహు వారు నలుగురిలో నవ్వుల పాలు చేసే విధంగా దాన్ని ప్రమోట్ చేయలేదు, దాన్ని ప్రచారం చేయలేదు. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా విశ్వాసుల నాయకుడైనటువంటి ఉమర్ వారు పిట్టగోడ దూకి ఇతరుల ఇండ్లోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు అని అతడు కూడా ఎక్కడ చెప్పలేదు. ఈ విషయం మనకు హదీసు గ్రంథాల్లో, హిస్టరీలో, చరిత్రలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. చూడండి సోదరులారా, ఇస్లాము ధర్మాన్ని అర్థం చేసుకునేటం ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాలలో మన ముస్లిం సోదరుడు, కొంతమంది విశ్వాసులు వారికి తెలిసి తెలియని జ్ఞానంగా ఏదో ఒక తప్పు చేస్తూ మనకు కనిపిస్తారు. అలాంటి సందర్భంలో మనం వ్యక్తిగతంగా సంస్కరించాలి, కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వ్యక్తిగతంగా సంస్కరించడం లేదు. మనం ఈరోజు ఇలాంటి సందర్భాల్లో మనకు కూడా ఎదురవుతుంటాయి. ఎవరైనా ఒక విశ్వాసి, ఎవరైనా ఒక ముస్లిం ఏదైనా ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేస్తూ కనిపిస్తాడు. అది మద్యం తాగుతూ లేదా అంత పెద్ద తప్పు కాకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూ కనిపించినప్పుడు మనం సంస్కరించే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే, ఈరోజు మొబైల్ ఫోన్ ఉంది కదా, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో చిన్నగా దాన్ని రికార్డ్ చేసేసుకొని యూట్యూబ్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, సోషల్ మీడియాల్లో ఆ వ్యక్తిని నలుగురిలో నవ్వుల పాలు చేసి అతడు అవమానకరంగా భావిస్తున్నప్పుడు అది చూస్తూ కుళ్ళుకుంటూ నవ్వుకుంటూ ఉండేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఇది ఇస్లాం ధర్మంలో చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఎవరైతే మీ రెండు దవడల మధ్య ఉన్న దానిని, అదేవిధంగా మీ రెండు తొడల మధ్య ఉన్న దాని గురించి నాకు హామీ ఇచ్చినట్లయితే నేను ఆ వ్యక్తి కోసం స్వర్గాన్ని హామీ ఇస్తానని చెప్పారు అల్లాహు అక్బర్. ఆ రెండు ఏంటి? మొదటిది రెండు దవడల మధ్య ఉన్నటువంటిది నాలుక. ఈ నాలుక సర్వ చెడులకు, సర్వ శత్రుత్వాలు వహించడానికి ఈ నాలుకయే ప్రధాన కారణం.
కాబట్టి నాలుక గురించి మీరు నాకు హామీ ఇవ్వండి, దీన్ని తప్పుగా నేను ఉపయోగించనని. అదేవిధంగా రెండు తొడల మధ్య ఉన్నటువంటి మర్మాంగాన్ని, దాన్ని అధర్మ కామక్రీడల కోసం కాకుండా ధర్మపరంగా మాత్రమే మీరు ఉపయోగిస్తారని, వినియోగిస్తారని మీరు నాకు గనక హామీ ఇచ్చినట్లయితే స్వర్గం మీకోసం హామీ ఇవ్వడం జరుగుతుందని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే మన నాలుక గురించి మీరు నాలుకను గనక కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, నాలుకపై అదుపు సాధించినట్లయితే మీరు స్వర్గవాసి అని నేను మీకు గ్యారంటీ ఇస్తాను అని చెప్పారు అల్లాహు అక్బర్. మరో సందర్భంలో ప్రవక్త చెప్పారు, విశ్వాసుల్లో శ్రేష్ఠుడు ఎవరో తెలుసా? విశ్వాసుల్లో శ్రేష్ఠుడు ఎవరు అంటే, ఏ విశ్వాసి ద్వారానైతే అతని నోటి ద్వారా అతని చేతల ద్వారా ఇతర విశ్వాసి సురక్షితంగా ఉంటాడో ఆ విశ్వాసి అందరిలోకెల్లా శ్రేష్ఠుడు అని చెప్పారు అల్లాహు అక్బర్. ప్రవక్త వారు అంటున్నారు, ఏమంటున్నారు, ఏ విశ్వాసి ద్వారానైతే అతని నోటి ద్వారా అతని చేష్టల ద్వారా ఇతర మరో విశ్వాసి మరో ముస్లిం సురక్షితంగా ఉంటాడో అతడు శ్రేష్టమైనటువంటి వ్యక్తి అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరో సందర్భంలో ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు మీ తోటి సోదరుల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయండి, మీరు మీ తోటి సోదరులు ఏదైతే తప్పులు చేస్తారో దానిపై మీరు పరదాయి వేయండి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయండి, రేపు తీర్పు దినం రోజు అల్లా మీ పాపాలపై పరదా వేస్తాడు అని ప్రవక్త వారు అంటున్నారు. అలాగే ప్రవక్త వారు అన్నారు, ఏ వ్యక్తి అయితే ఇతరుల పాపాల వెంట పడి గూఢాచారిగా వ్యవహరించి ఇతరుల పాపాలు ఏ విధంగా చేస్తున్నారని వారి వెంటబడే ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి వెంట అల్లా పడతాడు. అల్లా ఎవరి పాపాలనైతే బహిర్గతం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తిని నలుగురిలో నవ్వుల పాలు చేస్తాడు. ముందుగా అతన్ని కుటుంబ సభ్యుల్లోనే, అతని ఇంట్లోనే అతని నలుగురిలో నవ్వుల పాలు చేసేలా, అతని కుటుంబ సభ్యుల్లోనే అతని అగౌరవం పాలు చేస్తాడని చెప్పడం జరిగింది అల్లాహ్ అక్బర్. అంటే ఎవరైతే గూఢాచారిగా ఉంటూ ఎవరైతే ఇన్ఫర్మేషన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటారో నీ జీవితం గురించి అల్లా నిన్ను అడుగుతాడు. నీ సమాధిలో నీకే శిక్ష జరుగుతుంది, నీకే అక్కడ ప్రతిఫలం అనేది లభిస్తుంది. అక్కడ నీ సమాధిలో దైవదూతలు నీ సోదరుని గురించి, కనీసం ఇతరుల గురించి, మీ ఫ్రెండ్స్ గురించి అడగడం జరగదు. కాబట్టి నా గురించి నేను ఆలోచించకుండా నేనేం చేస్తున్నానంటే ఇతరుల గురించి ఆలోచిస్తున్నాను. అందుకే ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ఇతరుల తప్పుల్ని వెతికే ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి తప్పుల్ని, అతడు రహస్యంగా చేసినటువంటి తప్పుల్ని అల్లా బహిర్గతం చేస్తాడు. నలుగురిలో నవ్వుల పాలు చేయడమే కాకుండా ఆ వ్యక్తి ఇంట్లోనే అతని అగౌరవం పాలు చేస్తాడు అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది మిత్రులారా. హజరత్ ఆమీర్ బిన్ ఉహబా రదియల్లాహు వారు ప్రవక్త వారిని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, ఓ ప్రవక్త నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి? చూడండి ప్రశ్న ఎంత గంభీరమైనటువంటి ప్రశ్న, స్వర్గానికి సంబంధించినటువంటిది. ప్రవక్త వారితో ఆమీర్ బిన్ ఉహబా అడుగుతున్నారు, ఓ ప్రవక్త నేను సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి? ప్రవక్త చెప్పారు, నువ్వు మూడు పనులు చేస్తే నువ్వు నజాత్ అంటే సాఫల్యం పొందుతావు, స్వర్గానికి ప్రవేశిస్తావు. ఆ మూడు పనులు ఏంటో ప్రవక్త చెప్తున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకో అని చెప్పారు అల్లాహు అక్బర్. నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకో, మొదటి విషయం. రెండో విషయం, అవసరానికి తప్ప నీ ఇంటిని వదిలి నువ్వు బయటికి వెళ్ళకని చెప్పారు, ఇది రెండో విషయం అల్లాహు అక్బర్. మూడో విషయం ఏంటంటే, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకని చెప్పారు ప్రవక్త వారు. కానీ ఆ విషయాల వెంట పడుతున్నాం. అంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే మూడు పనులు చేయాలి అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ, అందులో ప్రధానమైనటువంటి విషయము ఏమిటి అంటే ప్రవక్త చెప్తున్నారు, నీవు నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ నాలుకను అదుపులో పెట్టుకో, నీ నాలుకపై నీకు అదుపు అనేది ఉండాలి, అప్పుడు నీవు స్వర్గానికి ప్రవేశిస్తావని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మిత్రులారా, ఈరోజు మన సమాజంలో ఎలా వ్యక్తులు తయారవుతున్నారంటే, ముఖ్యంగా ఖురాన్పై హదీసుపై ఆచరిస్తూనే ఐదు పూటల నమాజ్ చేస్తూ రమజాన్లో ఉపవాసాలు పాటిస్తూ జకాత్ చెల్లిస్తూ దాన ధర్మాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఒకవైపు ఉహద్ పర్వతంలా నేకి అంటే పుణ్యాలు జమ అవుతున్నాయి మన కర్మల పత్రాల్లో, మరోవైపు చెడులు అందులో మనకు ఆ చెడు యొక్క ప్రభావం తీవ్రత తెలియని కారణంగా చాలా చెడులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, దాన్నే రీబత్ అంటారు, చాడీలు అంటారు. ఉదాహరణకు చూడండి, సర్వసామాన్యంగా చాలా మందికి తెలియదు ఈ గీబత్ అంటే ఏంటి, చాడీలు అంటే ఏంటి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త వారు అంటున్నారు, గీబత్ చాడీలు అంటే ఏమిటి అన్నప్పుడు ప్రవక్త వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, నీవు నీ సోదరుని గురించి ఇతరుల ముందు
అతనికి తెలిస్తే అతడు బాధపడేలా నీవు ప్రస్తావించడం అది చాడీలు అవుతుంది అని ప్రవక్త వారు చెప్పారు. అంటే నీవు నీ సోదరుని గురించి ఇతరుల ముందు ప్రస్తావించడం, ఆ విషయం గనక నువ్వు ప్రస్తావించే విషయం గనక అతనికి తెలిస్తే అతడు బాధపడతాడు, అలాంటి విషయాలు నువ్వు ఇతరుల ముందు ప్రస్తావించడమే అది చాడీలు అవుతాయి అని ప్రవక్త వారు చెప్పారు. ఈ విషయం విని సహాబాలు అన్నారు, ఏమని అడిగారంటే, ఓ ప్రవక్త, నేను ఏ వ్యక్తి గురించి అయితే చెబుతున్నానో ఆ వ్యక్తిలో గనక ఆ తప్పు ఉన్నట్లయితే, ఆ దోషం ఉన్నట్లయితే అది కూడా గైబత్ అవుతుందా, అది కూడా చాడీలు అవుతాయా అంటే, అప్పుడు ప్రవక్త చెప్పారు, ఆ చెడు ఉంది గనక అది చెబుతున్నావు కాబట్టే అది పరోక్ష నింద అయింది, లేని విషయం చెప్పినట్లయితే అది అభాండం అవుతుంది, అది అంతకంటే మించిన పాపం అని ప్రవక్త చెప్పారు. అల్లాహు అక్బర్. చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రవక్త వారు అంటున్నారు, ఒక వ్యక్తి గురించి అతడు ఇష్టపడని విధంగా ఇతరుల ముందు చెప్పడమే పరోక్ష నింద, చాడీలు అవుతాయి. సహాబాలు అడిగారు, ఒకవేళ అతడు ఏదో తప్పు చేసేవాడే ఉన్నాడు, అతనిలో ఆ దోషం ఉంది, ఆ పాపం ఉంది, అదే కదా మేము చెప్తున్నాము, అది చెప్పినా అది పరోక్ష నింద గీబత్ అవుతుందంటే, అందులో ఆ వ్యక్తిలో ఆ తప్పు ఉంది కాబట్టి, అది నీవు చెబుతున్నావు కాబట్టే అది గీబత్ పరోక్ష నింద అయింది, లేకుండా ఆ వ్యక్తిలో లేని విషయాన్ని కల్పించి చెప్పినట్లయితే అది అభాండం అవుతుంది, అది అంతకంటే మించిన తప్పు అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి ఏం చేయాలంటే, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చిందా, అది ఏ విధంగా ప్రస్తావన వచ్చిందంటే, ఆ వ్యక్తి ఉన్నాడు కదా అతడు చాలా బద్ధకసుడు అండి, చాలా సోమరిపోతూ, అతనికి తిండి కూడా ఎవరైనా తినిపిస్తేనే తింటాడు, అంత బద్ధకస్తుడు అని చెప్పగానే ప్రవక్త వారు చెప్పారు, మీరు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా గీబత్ చేస్తున్నారు, చాడీలు చెబుతున్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు. అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు, ఓ ప్రవక్త, అతనిలో ఉన్నటువంటి చెడునే మేము చెప్తున్నాము కదా, అంటే అతనిలో ఆ దోషం ఉంది, అతడు సోమరిపోతూ, అతడు తినిపిస్తేనే తింటాడు, బద్ధకస్తుడు, ఆ లోపం ఉంది, ఆ లోపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి అది పరోక్ష నిందయింది, అది గీబత్ అయింది, చాడీలు, లేని విషయం చెప్పారంటే అది అభాండం అవుతుంది. నింద మోపడం 80 కొరడా దెబ్బలు ఇస్లామిక్ షరియత్లో, నింద మోపడం అంతకంటే ఘోరమైనటువంటి పాపము అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఈ విషయాన్ని. అలాగే చూడండి, హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ఆయన అంటున్నారు, మేమంతా కూడా ఒక చోట కూర్చొని ఉన్నాము, అంతలోనే ఒక వ్యక్తి లెగిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అక్కడ నుండి లెగిసి వెళ్ళిపోయిన తర్వాత మరో వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి చాడీలు చెప్పడం, అతని గురించి తప్పుగా చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీవు లెగిసి ఈ సమావేశం నుండి నువ్వు వెళ్ళి నువ్వు నువ్వు నోరుని కడుక్కొని, నువ్వు నీ నోరుని పుక్కిలించి నీ నోరుని కడుక్కొని రా అని చెప్పారు ప్రవక్త వారు. ఆ వ్యక్తి అడిగాడు, ఓ ప్రవక్త, నేను మాంసం లాంటిది ఏమి తినలేదు కదా, నేనెందుకు నా నోరు కడుక్కోవాలి, నేనెందుకు నా నోరుని పుక్కిలించాలి, అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళినటువంటి నీ సోదరుని గురించి నువ్వు చాడీలు చెబుతున్నావు కాబట్టి నువ్వు నీ సోదరుని యొక్క మాంసాన్ని నువ్వు నమిలి తింటున్నావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని హెచ్చరించడం జరిగింది. అల్లాహు అక్బర్. అలాగే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, హజరత్ ఉమర్ మరియు అబూబకర్ సిద్దీఖ్ రదిల్లాహు వారు, హజరత్ ఉమర్ వారు మరియు అబూబకర్ వారి యొక్క సేవకునికి రాత్రి వంట చేసే బాధ్యత ఇచ్చారు. నువ్వు ఉదయం లేవగానే వంట చేయాలి అని బాధ్యత ఇచ్చారు. ఆ వ్యక్తి ఆదమర్షి నిద్రపోయాడు, ఎంతగా గాఢ నిద్రలో ఉన్నాడంటే ఉదయం వచ్చి చూస్తే అక్కడ వంట లేదు, ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఉమర్ వారు అబూబకర్ వారు ఆ వ్యక్తిని ఏ విధంగా దూషిస్తున్నారంటే, ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా, చూడండి ఎలాంటి వ్యక్తి సోమరిపోతూ ఆదమరిచి నిద్రపోయాడు, అదేవిధంగా ఈ వ్యక్తి ఎంత బాధ్యత రహితమైనటువంటి వ్యక్తి, బాధ్యత లేనటువంటి వ్యక్తి, పైగా తన ఇంట్లో పడుకున్న విధంగా ఇక్కడ పడుకుంటున్నాడని హజరత్ ఉమర్ మరియు అబూబకర్ రదియల్లాహు వారు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నిద్ర నుండి లేపారు. లేపి, ఏంటి నువ్వు కనీసం బాధ్యత లేకుండా ఎందుకు ఇలా ఆదమర్షి అడుకున్నావు, నువ్వు వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి అబూబకర్ మరియు ఉమర్ ఏదైనా తినడానికి కూర ఉంటే ఇవ్వండి అని అడిగారని తీసుకురండి అని పంపించారు. పంపిస్తూ చెప్పారు, హజరత్ ఉమర్ మరియు అబూబకర్ నన్ను పంపించారు, మీ ఇంట్లో వండినటువంటి కూరని ఇవ్వమని పంపించారని మా పేర్లు చెప్పండి అని చెప్పారు. చెప్పగానే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి, ఉమర్ మరియు అబూబకర్ నన్ను పంపించారు, మీరు ఏదైనా కూర వండితే ఇవ్వమన్నారు తినడానికి అంటే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు, వారు కూర తినేశారని చెప్పండి అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి వీరికి చెప్పారు, అబూబకర్ ఉమర్ వారికి, మీరు ముందు కూర తినేశారంట. వారు కంగారు పడే ఆశ్చర్యంగా ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మేమెక్కడ కూర తిన్నామో, మేము తినలేదు కదా అంటే, అప్పుడు ప్రవక్త వారు అంటున్నారు,
నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఇప్పుడు కూడా మీ దంతాలలో మీ నోట్లో ఈ సోదరుని యొక్క మాంసం నమిలి తింటున్నట్టుగా నేను చూస్తున్నానని చెప్పారు అల్లాహు అక్బర్. అంటే నమిలి తినడం అంటే ఏంటి అంటే ఆ వ్యక్తికి సంబంధించి చాడీలు చెప్పడము, అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపడాన్ని ప్రవక్త వారు ఖండించారు. అందుకే మనం సూరా చదువుతుంటాం కదా, వైలుల్లి కుల్లి హుమజతి లుమజ అని చదువుతుంటాం. ప్రజలను తెప్పి పొడవడంలో పరోక్షంగా వారిని నిందించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా సర్వనాశనం అవుతాడు. హుమజ్ మరియు లుమజ్ అనే రెండు పదాలు వాడబడ్డాయి. హుమజ్ అంటే నోటి ద్వారా పరోక్షంగా నిందించడం, చాడీలు చెప్పడం. లుమజ్ అంటే సైగల ద్వారా ఇమిటేషన్ చేయడం, ఇమిటేట్ చేయడం అన్నమాట. అంటే అనుకరణ. ఆ విధంగా అది చూశారండి ఫలానా పాషగారు సన్నని గొంతండి, ఆడ ఆమెలా గొంతు ఉంటుందైంది, ఈ విధంగా చేయడం వారు సర్వనాశనం అయిపోతారు. ఖురాన్లో అల్లా అంటున్నాడు ఇమిటేట్ చేయడం. ఆయన చూశాడండి బండముఖముడు వస్తుంటాడు కదా అలా చెప్పడం, అదేవిధంగా సైగాలు చేయడం అనమాట. సైగాలు చేస్తుంటారు కదా, ఆ సైగాలు చేయడం కూడా ఇస్లాంలో లుమజ్. ఖురాన్ వాక్యం వైలుల్లి కుల్లి హుమజతి లుమజ, లుమజ్ అంటే సైగాల ద్వారా ఎదుటి వ్యక్తిని అనుకరణ చేయడం, ఇమిటేట్ చేయడం కూడా ఇస్లాంలో పాపం. లుమజ్ అంటే నోటి నాలిక ద్వారా ఎదుటి వ్యక్తి గురించి రీబా చేయడం, చాడీలు చెప్పడం ఎంత పెద్ద పాపమో చూడండి. వారు సర్వనాశనం అయిపోతారు. తబ్బత్ యదా అబీల్ హబీమ్ తబ్ అని ఒక హమ్మా లతల్ హదబ్ అనేటటువంటి పదం ఉంటుంది ఈ సూరాలో. హమ్మా లతల్ హతబ్ అంటే దీని అర్థం ఏంటి అంటే కట్టెలు ఏరుకొని వీధి వీధి వాడవాడ అమ్ముకునేటటువంటి వారిని పోల్చి చెప్పేవారు అరబ్బులు. అంటే ఎవరైతే రీబత్ చేస్తారో, చాడీలు చెప్తారో, చాడీగొట్టులుగా వ్యవహరించే వారిని అడవికెళ్ళి కట్టెలు ఏరుకొని వీధి వీధిన వాడవాడన తిరిగి ఎవరైతే కట్టెలు అమ్ముకుంటారో వారితో పోల్చి చెప్పేవారు. అదేవిధంగా చాడీలు చెప్పేవాడు కూడా అక్కడున్న ఇన్ఫర్మేషన్, ఇక్కడున్న ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని అతడు ఏం చేస్తున్నాడంటే ఇతరులకు పాస్ చేస్తుంటాడు, ఆ విషయాన్ని ప్రచారం చేస్తుంటాడు. అందుకే వారిని చాడీ గొట్టులుగా వ్యవహరించే వారి గురించి చెప్తూ ఇందులో ఈమె ఎవరు, అబూ లహబ్ యొక్క భార్య సర్వనాశనమైపోయిందని ఖురాన్ వాక్యం అవతరించింది. అబూ లహబ్ యొక్క భార్య ఎందుకు సర్వనాశనమైపోయిందంటే ప్రజల్ని దెప్పి పొడవడంలో వారిపై పరోక్షంగా నిందించే ప్రతి వ్యక్తి కూడా సర్వనాశనమైపోయాడు అనేటటువంటి ఆయత్ అవతరించడం అనేది మనం ఖురాన్లో చూస్తుంటాం. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పాపాన్ని మనం చేస్తూ కూడా ఆ పాపం చెయ్యలేదు అన్న ఫీలింగ్లో ఉంటున్నామంటే ఎంత వినాశనానికి గురైపోతున్నామో ఇది గుర్తించి ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ప్రవక్త వారి కాలంలో ఇప్పుడు స్త్రీలు కూడా వింటున్నారు ఈ ప్రసంగాన్ని, స్త్రీలు కూడా వింటున్నారు, సోదరిమణులు వినాలి. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే చాడీలు అనేది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంటాయి. ఎందుకంటే నలుగురు స్త్రీలు ఒక చోట కూర్చున్నప్పుడు మీ భర్త ఏం చేశాడు, నా భర్త ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా స్త్రీలు మాట్లాడుకునేవారు. ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు మాట్లాడుకుంటున్నారు. అది ఎక్కడ, మసీదులో కూర్చొని, మదర్సాలలో కూర్చొని, అదేవిధంగా ఎతెకాఫ్లో కూర్చుని ఎహ్రామ్ ధరించి వెళ్తూ ఇతర గురించి చాడీలు చేస్తూ మన పుణ్యాలన్నీ కూడా పాపాలుగా మారిపోతున్నాయి. అలాంటి పని చేస్తూ పీకల వరకు చాడీల్లో మునిగిపోయి నేను చాడీలు చెప్తున్నాను, పరోక్షంగా నిందిస్తున్నాను అనేటువంటి భావన కూడా ఈరోజు మనలో లేదు. అలాంటి తప్పులో మనం మునిగిపోయి ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి మసీదులో కూర్చొని సినిమా థియేటర్ గురించి మాట్లాడు, సినిమాల గురించి మాట్లాడు, రాజకీయం గురించి మాట్లాడు, మసీదులో కూర్చున్నటువంటి వ్యక్తి బిజినెస్ గురించి మాట్లాడు. కానీ షైతాన్ మనలో ఏ విధంగా తిష్టవేసి ఉన్నాడంటే ఈరోజు మసీదులో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఆలీం గురించి చెడుగా మాట్లాడతాడు. ఓ ఆలీం చూశారు కదండి, చాలా విధవ అండి, వచ్చేసాడు, శాలరీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మా మొజీన్ చూశారు కదా, ఇంట్లో నుండి వచ్చి నేరుగా అజానికి వెళ్ళిపోతాడండి ఆ బండమ్మకోడు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండిపోవడం. అదేవిధంగా మదర్సాల గురించి, అయ్యో ఉన్నో మదర్సా తాళీకైతే పూరే కాలేరే అంటాడు. ఆయన మదర్సా పేరు మీద డబ్బులన్నీ తినేస్తున్నాడండి, నువ్వు వెళ్ళి కళ్ళ ద్వారా చూసినట్టు. అంటే మదర్సా వేసుకొని డబ్బుల వ్యాపారం అండి, మొత్తం డబ్బుల ఆయన అంటారా, ఆయన్ని పిలవాలంటే చాలా పెద్ద ఖర్చు అవుతుందండి. అంటే అది స్వతహాగా ఆ వ్యక్తితో జీవితంలో ఒకసారి కూడా చూడలేదు, వినలేదు, వాస్తవం ఏంటో తెలియదు. కానీ ఇక్కడ ఆఖిరత్, మన పరలోకం వినాశనానికి గురైపోతుంది. మన నాలుకపై అల్లా యొక్క జికర్ కాకుండా, ఖురాన్ కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ లీనమైపోయి ఉన్నామంటే మనం ఎలాంటి తప్పు చేస్తున్నామో చూడండి. నేను స్త్రీల గురించి ఒక విషయం చెప్తా అన్నాను కదా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే మీరు ఉపవాసాలు ఉండండి అని ఆజ్ఞాపించారు. చాలామంది ఉపవాసాలు ఉన్నారు.
అంతలోనే మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్పారంటే, ఓ ప్రవక్త, ఇద్దరు స్త్రీలకు చాలా కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది, వారు నొప్పిని భరించలేకపోతున్నారు అని ఇద్దరు స్త్రీల గురించి ఆ వ్యక్తి ప్రవక్త వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అవాయిడ్ చేశారు, అంటే ప్రవక్త వారు చూసి చూడనట్టు ముఖం తిప్పుకున్నారు. మళ్ళీ ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్త, వారికి నొప్పి భరించలేనంతగా నొప్పి వచ్చేస్తుంది, వారు చాలా తీవ్ర యాతన అనుభవిస్తున్నారని మళ్ళీ అంటాడు. ప్రవక్త వారు మళ్ళీ ముఖం తిప్పుకున్నారు. మూడోసారి ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమంటుంటే, ఓ ప్రవక్త, వారి కడుపులో నొప్పి తీవ్రంగా ఉంది, వారు భరించలేకపోతున్నారు అనగానే ప్రవక్త వారు ఆ ఇద్దరు స్త్రీలను తీసుకురండి అని చెప్తారు. ఆ ఇద్దరు స్త్రీలను తీసుకురావడం జరిగింది. వారిద్దరూ మధ్యాహ్నం సమయం, ఇది ఇఫ్తార్ టైం కాదు, మధ్యాహ్నం. ఆ స్త్రీలు ఇద్దరు వచ్చారు, ప్రవక్త వారి ఇద్దరిని చూశారు. చూసిన తర్వాత రెండు పాత్రలు తెప్పించారు, టబ్ అంటాం కదా, రెండు పాత్రలు తెప్పించి ఒక్కొక్కరిని మీరు ఇందులో కక్కండి అని చెప్పారు. మీరు తిన్నది ఇందులో కక్కండి అనగానే వారు కక్కారు. హదీసులో ఉన్న విషయం ఇది, వారు కక్కారు. ఆ కక్కినప్పుడు వారి కడుపులో నుండి నోటి ద్వారా బయటపడినటువంటి వస్తువులు ఏంటంటే, గడ్డ కట్టినటువంటి రక్తము, చిన్న మాంసపు ముద్దలు, చీము వారి కడుపులో నుండి ఆ పాత్రలో పడిపోయింది. సాబాలందరూ చూస్తున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ స్త్రీలు ఇద్దరు కూడా ధర్మబద్ధంగా రోజా హలాల్ పద్ధతిలో రోజా ఉన్నారు, హరాం పద్ధతిలో ఇఫ్తార్ చేశారు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ ఇద్దరు స్త్రీలు కూడా ధర్మబద్ధంగా హలాల్ పరంగా రోజా ఉన్నారు, హరాంగా రోజా విరమణ చేశారు, అంటే హరాంగా వీరు ఇఫ్తార్ చేశారని చెప్పారు. మధ్యాహ్నం సమయం ఇఫ్తార్ చేయడం ఏముంటుందంటే, ప్రవక్త వారు చెప్పారు విషయం ఏంటంటే, వారు ఉపవాసం అయితే ఉన్నారు కానీ ఇద్దరు ఒక చోట కూర్చొని ఎంత ఘీబా చేశారంటే, ఇతరుల గురించి ఎంత పరోక్షంగా నిందించడం, చాడీలు చెప్పి 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 వారి కడుపులో ఆ మాంసం కుల్లిపోయి ఏం జరిగిందంటే, ఆ కడుపులో నొప్పి ఏర్పడింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి యొక్క పాపాన్ని బహిర్గతం చేశాడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఈ చాడీలు చెప్పడం అనేది ఫిజికల్గా కూడా దీని నష్టం జరుగుతుందని చాలా స్పష్టంగా ప్రవక్త వారి హదీస్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి చాడీలు, ఘీబత్ అనేది వినాశనానికి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఈరోజు మనం ఒక చోట కూర్చున్నాము అంటే ఖురాన్ గురించి మాట్లాడండి, హదీస్ గురించి మాట్లాడండి, ధర్మాన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి, ముస్లిం సమాజం గురించి ఆలోచించండి. కానీ ఒక వ్యక్తి గురించి మనకు తెలిసి తెలియని కారణంగా ఈరోజు ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఏం జరుగుతుందంటే, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఈ విధంగా సోషల్ మాధ్యమాల ద్వారా ఈ అంతర్జాలంలో ఏమైపోతుందంటే, ఈరోజు మనిషి భార్యాభర్తలు ఇద్దరు సర్వసామాన్యంగా దెబ్బలాడుకుంటారు, కలిసి ఉంటారు, ప్రేమగా ఉంటారు, శత్రుత్వంగా ఉంటారు. భార్యాభర్తలు అంటే ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకుంటుంటారు. ఒకసారి ఉమర్ రదిల్లాహు వారి ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. హదీస్లో తెలిసిన విషయం, ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు, అక్కడ అతనికి ఆ చెంబులు లోటాల శబ్దం వినిపించింది. అతను తన భార్య కోసం ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు అమీరుల మమ్మీని ఇంట్లో గొడవ జరుగుతుంది, భార్యాభర్తలు ఇద్దరు, అయ్యో పిల్లకంటే నేనే బెస్ట్ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంటే ఈ సర్వసామాన్యంగా జరిగేటటువంటి గొడవలు ఉంటాయి భార్యాభర్తలు. ఈరోజు ఏం జరిగింది తెలుసా, సోషల్ మీడియాలో భార్యాభర్తలు దెబ్బలాడుకుంటుంటే, గొడవ పెట్టుకుంటుంటే దాన్ని రికార్డ్ చేయడం, షూట్ చేయడం, బిల్డింగ్ పైనుండి లేదా చాటుగా రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం. సోషల్ మీడియాలో ఎప్పుడైతే అది వచ్చేస్తుందో చివరికి ఏం జరుగుతుందంటే, వారు అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా గూఢాచారులుగా వ్యవహరించకండి, అతిగా అనుమానించకండి, అనుమానించడం పాపమవుతుందని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. విషయం కేవలం విని వదిలివేయడానికి కాదు సోదరులారా. ఈ చెడు ఎలాంటిదంటే, ఈరోజు నేను మీరు మన ఆలీములు, హాఫేజులు, ఉమ్రీలు, మదనీలు, జామీలు, ఎంత పెద్ద అయితే పెద్ద పెద్ద ఉలమాలు ఉన్నారో నౌజు బిల్లా, ప్రతి వ్యక్తిని కూడా వెంటాడేది ఏంటంటే పరోక్ష నింద, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇతరుల గురించి పరోక్షంగా నిందించడం, చాడీలు చెప్పడం. ఎందుకు అంటే ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్తే ఈ వ్యక్తి దగ్గర నాకు ఏదైనా స్థానం ఉంటుంది, నన్ను గొప్పవాడు అనుకుంటాడని ఇతడు హీనాతిహీనంగా మారిపోతున్నాడు. మీరు నేను ఎవరైతే ఈరోజు ఘీబత్ ఈ చాడీలలో ఉన్నామో, ఈ చాడీల గురించి ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వారు ఎంతగా హదీసులో చెప్పారంటే, ఒక భయంకరమైనటువంటి హదీస్, ఒక ఎలాంటి హదీస్ అంటే, ఈ విషయం ఏంటంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి హదీస్. అదేంటంటే ప్రవక్త వారు చెప్పారు,
వడ్డీ వ్యాపారం అంటే చాలా పెద్ద పాపం అని మన అందరికీ తెలుసు కదా. వడ్డీ అంటే ఎవరైనా వడ్డీ తింటుంటే ఆ వ్యక్తిని చూసి ఇతడు వడ్డీ వ్యాపారం అండి, ఇతడు జహన్నమి అండి, ఇతడు పాపాత్ముడు అండి అని మన ఫత్వాలు ఇచ్చేస్తూ ఉంటాం. అంత పెద్ద తప్పు వడ్డీ. ఖురాన్లో సూరే బఖరాస్ నెంబర్ 2 ఆయత్ నెంబర్ 275, 276, 278, సూరే ఆలిమ సూరే 3 ఆయత 130 చాలా వాక్యాలలో వడ్డీ అనేది హరాం అనేటటువంటి ప్రస్తావన మనం చూసాం. అయితే మిత్రులారా, వడ్డీ గురించి ప్రవక్త వారు చెప్తే చెప్పారంటే వడ్డీ యొక్క పాపము 72 భాగాలుగా ఉంది. వడ్డీ యొక్క కీడు, వడ్డీ యొక్క పాపము 72 భాగాలుగా ఉంది. అందులో అత్యంత అల్పమైనది 72వ పాపం ఏంటో తెలుసా? వడ్డీ. ఒక వ్యక్తి తన సొంత తల్లిచే వ్యభిచారం చేసిన దాంతో సమానం అని చెప్పారు నౌజు బిల్లా. వడ్డీ అలాంటి పాపం. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఒక్క రూపాయి దిర్హం అని హదీసులో ప్రస్తావన ఉంది, ఏ వ్యక్తి అయితే ఒక్క దిర్హం వడ్డీ తింటాడో అతడు 36 సార్లు వ్యభిచారం చేసిన దాంతో సమానం. వడ్డీ 72 భాగాల్లో చివరి భాగం దాని తప్పు ఎలాంటిదంటే తన సొంత తల్లి శీలాన్ని అపహరించిన దాంతో సమానం అని చెప్పారు. చివరి పాపమే అంతగా ఉన్నట్లయితే, 72వ పాపమే అంతగా ఉన్నట్లయితే మొదటి పాపం ఎంత పెద్ద స్థాయిలో ఉంటుంది? ఎంత పాపం? ఇప్పుడు వినండి, మొదటి పాపం గురించి ప్రవక్త గురించి చెప్పారంటే ఒక ముస్లీముని అగౌరవం పాలు చేయడం, అతని వ్యతిరేకంగా ఘీబత్ పరోక్షంగా నిందించడం అని చెప్పారు. అల్లాహు అక్బర్, అంత పెద్ద పాపం. అంటే ఘీబత్ చాడీలు చెప్పడం, ఒక ముస్లింని అగౌరవం పాలు చేయడం, ఒక ముస్లిం మాన మర్యాదలను మంట గలపడం మొదటి భాగం. వడ్డీలోని 72 పాపాలు అయితే అందులో మొదటి భాగం ఒక ముస్లింని తోటి ముస్లిం అతని మాన మర్యాదల్ని మంట గలిపి నలుగులలో నవ్వుల పాలు చేస్తూ అగౌరవం పాలు చేయడం అంత పెద్ద పాపం అని చెప్పారు అల్లాహు అక్బర్. హజరత్ ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు కూడా కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతలోనే ప్రవక్త వారు అడిగారు, ఓ ఇబ్నే మసూద్, ఆ సహాబీతో అడిగారు ప్రవక్త వారు. ఏమడిగారంటే ఈ ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రదేశం ఏంటి అని అడిగారు. ఓ దైవ ప్రవక్త, ఇది కాబతుల్లానే కదా, సౌదీ అరబ్లో ఉన్నటువంటి ఈ కాబతుల్లానే కదా అన్నింటికంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అని చెప్పారు. అప్పుడు అన్నారు ప్రవక్త వారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఒక ముస్లిం ఒక విశ్వాసి యొక్క గౌరవ మర్యాదలు ఈ కాబతుల్లా కంటే కూడా ఎక్కువగా గౌరవప్రదమైనటువంటివి అని చెప్పాడు. అలాంటి ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే నలుగురిలో నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, నలుగురికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. వాట్సాప్ మెసేజ్లో చూశారు కదా, అరే ఫలానా ఆలీం ఇలా చేశాడంటండి, ఫలానా ఆలీం ఏం చేస్తున్నాడు, అరబీ చదివిస్తూ ఏదో తప్పు చేశాడంట మొన్న వాట్సాప్ గ్రూప్లో నేను చూశాను. ఆ విషయం ఏంటో మనకు తెలియదు. ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి, వ్యక్తిగతంగా సంస్కరించాలి తప్ప తప్పుని ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళిపోకూడదు. ఏం చేస్తున్నాం మనం, తెలిసి తెలియని ఒక సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్స్లో మనం ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేసి మనం వినాశనానికి గురైపోతున్నాం. ఈ విషయానికి సంబంధించి అల్లా ఖురాన్లో సూరా అల్ హుజరాత్ సూరా నంబర్ 49 ఆయత నంబర్ 6లో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికుం బినబఇన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమన్ బిజిహాలతిన్ ఫతస్బిహు మా ఫఅల్తుం నాదిమీన్. ఓ విశ్వాసులారా, ఎవడైనా ఒక దుర్మార్గుడు ఏదైనా ఒక మెసేజ్ ఒక సమాచారాన్ని మీ వరకు చేరవేస్తే సత్యాసత్యాలు ఏంటో ముందు మీరు తెలుసుకోండి, లేదంటే మీకు తెలియకుండానే ఒక వర్గానికి మీరు నష్టం చేకూర్చిన వారు అవుతారు, ఆ తర్వాత పశ్చాత్తాపం చెందాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అల్లా అంటున్నాడు ఇందులో మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, సమాచారాన్ని ఫార్వర్డ్ చేసేవాడు ఫాసిక్ అన్నాడు అల్లా అరబీలో, అంటే పాపాత్ముడు, దుర్వర్తనుడు. ఇతరుల విషయాలను పాస్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ వ్యాపింపజేసేవాడు ఎవడు అంటే దుర్వర్తనుడు, ఫాసిక్ అని అల్లా సుబ్హానహు వతాలా చెప్పాడు. మీరు ఒకవేళ అలా చేసినట్లయితే, ఆ పాపానికి మీరు ఒడిగట్టినట్లయితే మీరేమైపోతారు, మీరు దుర్మార్గులైపోతారు, ఒక వర్గానికి మీరు నష్టం చేసిన వారు అవుతారని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఈరోజు వాట్సాప్లో మనం ఫార్వర్డ్ చేస్తున్నాం, వాట్సాప్ సంబంధించినటువంటి ఆ యాప్లో గనక, ఆ వాట్సాప్లో గనక ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే 100 రూపాయల ఖర్చు అవుతుందంటే మీరు ఫార్వర్డ్ చేస్తారా? మనం ఫార్వర్డ్ చేస్తామా చేయము? అంటే మనం ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలని మనము తెలిసి తెలియని సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాము, తద్వారా మన పరలోకం వినాశనం వైపునకు వెళ్తుంది, మనం వినాశనానికి గురైపోతున్నాము, మన ఆమాల్ మన మంచి పనులు మన నేకి మన సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. రేపు తీర్పు దినం రోజు ప్రవక్త వారు ముఫ్లిస్ గురించి చెప్పారు. ముఫ్లిస్ ఎవరో తెలుసా?
అంటే నా ఉమ్మతి యొక్క ముఫ్లిస్ ఎవరంటే అతడు ప్రపంచంలో నమాజ్ చేసిన వాడై, జకాత్ చెల్లించిన వాడై, దాన ధర్మాలు చేసినటువంటి వాడై, ఉపవాసాలు పాటించిన వాడుగా వస్తాడు. ఉహద్ పర్వతం అంతా అక్కడ నేకీలు అంటే పుణ్యాలు ఉంటాయి. మరోవైపు బాధలు తీరే ప్రజలు నిలబడి ఉంటాడు. ఓ అల్లా, ప్రపంచంలో ఉన్నప్పుడు నాపై తడు గీబత్ పరోక్షంగా నిందించాడు, నన్ను అవమానం పాలు చేశాడు, నాపై దౌర్జన్యం చేశాడు, నాకు వ్యతిరేకంగా ఇతడు కుట్రలు పన్నాడు అని వారు చెప్తూ ఉంటారు. అప్పుడేమవుతుందంటే ఈ పుణ్యాలు వారి యొక్క కర్మల పత్రాలకు వెళ్ళిపోయి, వారి యొక్క పాపాలు ఇతని కర్మల పత్రాలకి వచ్చేస్తుంటాయి. చివరికి ఏంటంటే ఈ ఉహద్ పర్వతం అంత పుణ్యాలన్నీ కూడా పాపాలుగా మారిపోతాయి. అలాంటి స్థితి ఏర్పడుతుంది. అతన్నే ముఫ్లిస్ అని అంటారని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఇలా ఈ ఘీబత్కు సంబంధించి నేను అధ్యయనం చేసేటప్పుడు చాలా హదీసులు దృష్టిలోకి వచ్చాయి. కాబట్టి ఈ చెడు నుండి నేను, మీరు, మనమంతా కూడా మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇన్షాల్లా. ఎందుకంటే మనం ఐదు పూటలు చేసే నమాజ్ అంగీకరించబడాలి, మన దాన ధర్మాలు అంగీకరించబడాలి, మనం స్వర్గానికి వెళ్ళాలంటే మిత్రులారా ఈ ఘీబత్, ఈ చాడీల నుండి మనం రక్షించబడాలి. దీనికి అజాబ్, శిక్ష కూడా ప్రవక్త వారు చెప్పారు. ప్రవక్త వారు ఏం చేశారు, ఒకరోజు ప్రవక్త వారు శ్మశాన వాటిక నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అరుపులు శబ్దాలు వినిపించాయి ప్రవక్త వారికి. ప్రవక్త వారు చెప్పారు, ఈ సమాధుల్లో ఉన్న ఇద్దరికి సమాధి శిక్ష జరుగుతుంది, అందుకే ఈ పెడబొబ్బలు పెడుతున్నారని చెప్పారు ప్రవక్త వారు. కానీ వీరు పెద్ద పాపాలు, ఏదో పాపాలు చేయలేదు, రెండు పాపాలు చేసిన కారణంగా వీరికి సమాధి శిక్షలు జరుగుతున్నాయి. అందులో మొదటివాడు మూత్ర విసర్జన చేసేటప్పుడు, మూత్రం పోసేటప్పుడు చాటుగా ఉండేవాడు కాదు, చినుకులు అతనిపై పడినప్పుడు కూడా అతడు అపరిశుభ్రంగా దాన్ని లెక్క చేసేవాడు కాదు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా, అతడు పరోక్షంగా నిందించేవాడు, గీబ చేసేవాడు, చాడీలు చెప్పేవాడు. కాబట్టి సమాధిలో వీరికి శిక్ష జరుగుతుందని ప్రవక్త చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ హదీస్లో మరో అంతరార్థం కనిపిస్తుంది. ఈ రెండు పనులు ఎలాంటివంటే, ఒక విశ్వాసి, ఒక మోమిన్, ఒక భక్తుడు ఉన్నాడు, అంటే ఒక ముసల్లి ఉన్నాడు, నమాజ్ చేసేవాడు ఉన్నాడు, పట్టించుకోవట్లేదు, తహారత్కి వెళ్ళిపోతున్నాడు, మూత్రం పోసేస్తున్నాడు, వెంటనే పైన పడినా అర్థం చేసుకోవట్లేదు, వదులు చేసుకో, అంటే అతని యొక్క రొటీన్ లైఫ్లో, అతని దైనందిక జీవితంలో మూత్ర విసర్జన చేసేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలన్న సెన్స్, ఆ భావన అతని కలగడం లేదు. పైగా అతడు ఏమనుకుంటున్నాడు, ఈ మూత్ర విసర్జన చినుకులు నా మీద పడి చాటుగా ఉండని కారణంగా నేను నరకానికి వెళ్ళిపోతానా, నాకు సమాధి శిక్ష జరుగుతాయా అన్న భావనలో అతడున్నాడు. అదే భావనలో చాడీలు చెప్పేవాడు కూడా ఉన్నాడు. అందుకే రెండు విషయాలు పక్క పక్కనే చెప్పబడ్డాయి. ఏంటి, ఈ మూత్ర విసర్జన చేసేట సందర్భంలో జాగ్రత్త వహించని కారణంగా అతనికి సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ముస్లింలను, ఒక ముస్లిం తోటి ముస్లింలను నలుగురిలో నవ్వుల పాలు చేస్తూ అతని అగౌరవపరిచేటప్పుడు కూడా మసీదులు కూర్చొని ఇద్దరు కూర్చుంటే మూడు వ్యక్తి ప్రస్తావన, ముగ్గురు కూర్చుంటే నాలుగు వ్యక్తి ప్రస్తావన, పది మంది కూర్చుంటే 11 వ్యక్తికి ప్రస్తావన. ఈ ప్రస్తావన వచ్చేటప్పుడు మనకు, నేను నరకానికి వెళ్తాను ఈ చాడీలు చెప్పినట్లయితే, ఈ పరోక్షంగా నిందించినట్లయితే రేపు నాకు సమాధిలో శిక్ష జరుగుతుంది, నేను నరకానికి వెళ్ళిపోతానన్న భావన కలగడం లేదు, ఏ విధంగానైతే మూత్ర విసర్జన చేసినప్పుడు చాటుగా ఉండని కారణంగా అతనికి శిక్ష జరుగుతుందో. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఖురాన్లోని ఒక మూడు ఆయతలు చెప్పి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ జుమ్మా ఖుత్బాని మీరు వెళ్ళి నోట్ చేసుకొని ఒకసారి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది చదివినప్పుడు మన రోమాలు నిక్కబడుచుకుంటాయి, అలాంటి విషయం ఇది. ఖురాన్లో సూర్య నూర్, సూర నెంబర్ 24 ఆయత నెంబర్ 15 మీరు వెళ్ళి చదవండి. ఖురాన్లో సూర్య అన్నూర్, సూర నెంబర్ 24 ఆయత నెంబర్ 15లో అల్లా అంటున్నాడు, మీరు ఆ విషయం గురించి ఆ నోట ఈ నోట విని వ్యాపింపజేశారు, మీకు ఏ మాత్రం తెలియని ఆ విషయం గురించి మీరు మీ నోటితో ప్రేలట మొదలు పెట్టారు, వాస్తవంగా మీరు ఆ విషయాన్ని చాలా అల్పమైనదిగా భావించారు, అల్లా దృష్టిలో ఆ విషయం చాలా పెద్ద విషయం అని అల్లా అంటున్నాడు. ఇదొక సందర్భంలో ఆయిషా రదియల్లాహు అన్హా వారిపై నిందను మోపినప్పుడు అవతరించినటువంటి ఆయత్. ఇది కేవలం ఆ సంఘటన కాదు, ఎవరిపైనైతే మనం నింద మోపుతున్నామో ఖియామత్ వరకు కూడా ఈ ఆయత మనల్ని హెచ్చరిస్తుంది. అల్లా అంటున్నాడు, మీరు ఆ నోట ఈ నోట ఆ విషయం విన్నాడు, అలా జరిగిందంట, ఏం చేశారు, ఈ విషయాన్ని దావనంలా వ్యాపింపజేశారు. అల్లా అంటున్నాడు, ఈ విషయం గురించి అసలు మీకు నాలెడ్జ్ లేదు, మీకు ఏ మాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో ప్రేలటం మొదలు పెట్టారు, అంటే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అల్లా మళ్ళీ అంటున్నాడు, ఈ విషయాన్ని మీరు చాలా అల్పంగా భావించారు, కానీ ఈ విషయం చాలా పెద్ద విషయం, ఘోరమైనటువంటి పాపం అని అల్లా అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఈ విషయం మీ జీవితంలో, నా జీవితంలో మనం బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఖురాన్లోని మరొక ఆయత్, ఖురాన్లో సూర్య కాఫ్, సూర నెంబర్ 50
ఆయన నంబర్ 17 మరియు 18 ఇంటికి వెళ్ళి మీరు చదవండి. అల్లా అంటున్నాడు, ఇద్దరు దైవదూతలు అతని కుడి ఎడమ ప్రక్కన కూర్చొని అతని నోటి నుండి వెలువడే ప్రతి విషయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు. ఒక పరిశీలకుడు అతని నోటి నుండి వెలువడే ప్రతి విషయాన్ని కూడా అతడు నమోదు చేస్తూ ఉన్నాడు అని ఖురాన్ వాక్యం అంటుంది. అల్లాహు అక్బర్. మీపై నాపై, అంటే మీతో నాతో దైవదూతలు ఉంటారు. మనం నోటితో ఒక విషయం చెప్పడమే ఆలస్యం, వెంటనే వారు లిఖిస్తూ ఉంటారని సర్వలోకాల సృష్టికర్త అవతరింపజేసినటువంటి ఖురాన్లో అల్లా అంటున్నాడు, నోటి నుండి వెలువడే మాట జాగ్రత్తగా మీరు మాట్లాడండి, మా దూతలు రికార్డ్ చేస్తున్నారు, నమోదు చేస్తున్నారని అల్లా సువంతాలు అంటున్నాడు. మాట్లాడేటప్పుడు సెన్స్ ఉందండి, జాగ్రత్త వహిస్తున్నామా, నేనేం మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎందుకోసం మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి గురించి పరోక్షంగా నిందించి చాడీలు చెప్పి ఆ వ్యక్తిని నలుగురిలో నవ్వుల పాలు చేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే నాకేమన్నా వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. ఇక్కడ మజా వస్తుంది, సమాధిలో ఖబర్ అజాబ్ జరుగుతుంది, శిక్ష పడుతుంది. కేవలం ఉప్పు కారం బాగా పట్టించి లేని విషయాన్ని ఉన్నదిగా, ఉన్న విషయానికి నాలుగు ముక్కలు కలిపి ఉప్పు కారం మసాలాలు పట్టించి ఎందుకు ప్రచారం చేస్తుంటారంటే చెప్పే వారికి ఒక మజా వస్తుంది. కొంతమంది వ్యక్తుల్ని చూపించి మనం ఏం చేస్తామంటే, అబ్బా చూసారా ఎలాంటి వ్యక్తి అండి, మొత్తం ప్రపంచ నాలెడ్జ్ కూడా ఆ వ్యక్తి దగ్గర ఉంది, ఎలాంటి వ్యక్తిరో చూడండి, మొత్తం అందరి గురించి తెలుసండి అని అంటూ ఉంటాం. అది ఎలాంటి విషయం అంటే అందరి విషయాల గురించి అతనికి తెలుసు కానీ అతని జీవితం గురించి అతనికి తెలియలేదు. రేపు సమాధిలో అందరి విషయాల గురించి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందో, ప్రవక్త ఖురాన్ వాక్యం ఉంటుంది, మీరు గూఢాచారులుగా వ్యవహరించకండి. మీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, ఆ భార్య భర్తల సంబంధం ఎలా ఉంది, వారు ఏం చేస్తున్నారు, వారు ప్రాపర్టీస్ ఎక్కడ కొంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పంట పొలాల్లో వారు ఏ విధంగా సేద్యం చేసుకుంటున్నారు, మీకు అవసరం లేదని ఖురాన్ అంటుంది. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి అని ప్రవక్త వారు చెప్పారు. అలాగే మరో ఖురాన్ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. సూరే బనీ ఇస్రాయిల్ సూరా నెంబర్ 17 ఆయత నెంబర్ 36లో అల్లా సుబ్హాన వ తాలా తెలియజేస్తున్నాడు, నీకు అవసరం లేని విషయాల వెంట నీవు పడకు, ఎందుకంటే రేపు నీ చెవి, నీ కళ్ళు, నీ హృదయం గురించి ప్రశ్నించడం జరుగుతుందని అల్లా సుబ్హాన వ తాలా చెప్పాడు. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హాన వ తాలా ఈ ఆయతులో హెచ్చరిస్తున్నాడు, నీకు తెలుసుకోవడానికి అనవసరమైన విషయాల జోలికి నీవు వెళ్ళకు, ఎందుకంటే నీ చెవి గురించి, నీ కళ్ళ గురించి, నీ హృదయం గురించి రేపు అల్లా ప్రశ్నిస్తాడు. అనవసరంగా అక్కడ ఒక చెవి ఎటేసి చూస్తుంటాం, వింటూ ఉంటాం, ఏం జరుగుతుంది, ఏమంటున్నారు. ఈ విధంగా మా పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు, మా బంధువుల్లో ఫలానా వ్యక్తి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక ఆలింగన ఏం చేస్తున్నారు, స్పీకర్ ఏం చేస్తున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ జీవితం ఎలా గడుస్తూ ఉంది, రేపు ఖియామత్ రోజు ఏం జరుగుతుందో ఈ విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా. కాబట్టి ఏదైతే ఈరోజు అంశం మనం చర్చించడం జరిగిందో ఈ అంశంలో పూర్తిగా ఇతర అంశాలు లేకుండా ఘీబత్, చాడీల యొక్క వినాశనం గురించి నేను మీ ముందు చర్చించాను. చాడీలు అంటే ఏంటండి, చాడీలు మనం చెప్పకూడదు కదా, కనీసం చాడీలు వినవచ్చా అంటే చాడీలు వినేవారు ఉన్నారు కాబట్టి చాడీలు చెప్పేవారు తయారవుతున్నారు. కాబట్టి శుభం అనేది వెళ్ళిపోతుంది, బర్కత్ అనేది ఉండదు, జీవితంలో వినాశనానికి గురైపోతాం, అలాంటి వ్యక్తుల సాంగత్యంలో సహవాసంలో ఉండకూడదు. అందుకే ప్రవక్త చెప్పారు, నా సహచరుల గురించి నా ముందు మీరు చెడుగా ప్రస్తావించకండి, ఎందుకంటే నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నిర్మల హృదయంతో నేను కలుసుకోవాలనుకుంటున్నాను. అల్లాహు అక్బర్, ప్రవక్త వారు అన్నారు. కాబట్టి మిత్రులారా, మనము ఒక వ్యక్తిలో ఉన్న మంచిని ప్రస్తావించవచ్చు తప్ప చెడుని ఇతరుల వద్ద ప్రస్తావించకూడదు. మనకు ఒకవేళ ఆ జ్ఞానం ఉన్నట్లయితే, ఆ ధైర్యం ఉన్నట్లయితే వ్యక్తిగతంగా సంస్కరించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఘీబత్, ఈ చెడులో మనం ఉన్నట్లయితే రేపు ఎన్నో పుణ్యాలు చేసుకున్న తర్వాత రేపు నరకానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి నేను సృష్టికర్తనటువంటి అల్లా సుబ్హాన వ తాలాతో దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఓ అల్లా ఏ విషయాలైతే నేను ఇప్పుడు తెలియజేశానో ఆ విషయాన్ని అందరికంటే ముందుగా నేను అర్థం చేసుకుని నేను ఆచరించే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఓ అల్లా ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పురుషులు, ఇక్కడటువంటి యువకులు, ఇక్కడటువంటి బుజురుగులు, మా పెద్దలు, అదేవిధంగా పరదాచాటున ఉండి బయాన్ నా ప్రసంగానికి ఉన్నటువంటి నా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఘీబత్, చాడీల నుండి పశ్చాత్తాపం చెంది తౌబా చేసుకొని ఇక జీవితంలో ఎప్పుడు కూడా మేము చాడీలము చెప్పము అనేటటువంటి విశ్వాసానికి వారికి ప్రసాదించు. ఓ అల్లా,
ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వారికి ఖురాన్ మరియు సహీ అహదీసుల జ్ఞానం తెలిసినట్టు సద్బుద్ధిని ప్రసాదించు. ఓ అల్లా, ప్రతిరోజు ఖురాను గ్రంథాన్ని చదివేటట్టు సద్బుద్ధిని ప్రసాదించు. ఓ అల్లా, అత్యధికంగా నిన్ను స్మరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. ఓ అల్లా, ఏకాంతంగా నిన్ను తలుచుకొని కంటతడి పెట్టుకునేటువంటి సద్బుద్ధిని మాకు ప్రసాదించు. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.